ఎక్కడి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. ఏలూరును మాత్రం వణికిస్తుంది ఒక వింత రోగం. ఏలూరు ఇప్పుడు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి. ఏలూరు ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేశాం ఆల్రెడీ. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న అత్యవసర వైద్య విభాగం దగ్గర ప్రస్తుతం ఈ రోజు చూసుకుంటే గనక ఉదయం నుంచి ఇప్పుడు ఈ సమయం వరకు, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అంటే మొదట 340 కేసుల దగ్గర నుంచి, తర్వాత 505 కేసుల దగ్గరికి వెళ్ళాయి, తర్వాత డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 289 అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మాత్రం లోపల యాక్టివ్గా ఉన్న కేసులు దాదాపు 56 మంది ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చాలామందిని ఈ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇటు కృష్ణా జిల్లా విజయవాడ కానివ్వండి, అలాగే గుంటూరు కానివ్వండి, కొంతమందిని హైదరాబాద్కు కూడా పంపించిన పరిస్థితి. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు, అంటే మొదటగా పిట్స్ వచ్చినట్టు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా కోలుకున్నారు, ప్రాణాంతకమైన పరిస్థితి అయితే లేదు అనేది కూడా వైద్యులు చెబుతున్న పరిస్థితి. అంటే ఇప్పటివరకు ఓవరాల్గా మొదట్లో చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 505 మంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. తర్వాత వాళ్ళ సంఖ్య అయితే క్రమంగా తగ్గుతూ వస్తున్నా, ఇంకా యాక్టివ్ కేసులు అయితే ఆసుపత్రి లోపల కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేసులు అయితే అడ్మిట్ అవుతున్న పరిస్థితి నిత్యం, ఇప్పటివరకు కూడా 15 కేసులు అడ్మిట్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు తాజాగా ఒక అంబులెన్స్ కూడా వచ్చింది. ఈ అంబులెన్స్లో కూడా షాపింగ్ మాల్ షాపింగ్ చూసాం కదా. ఇప్పుడు లోపలికి తీసుకెళ్లిన పేషెంట్ ఒక సెక్యూరిటీ గార్డు, అంటే ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే వ్యక్తి. ముందు పేషెంట్ అడ్మిట్ అవ్వగానే డాక్టర్ అడుగుతున్నది మనం చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెదవేమన్నా వణికినట్టు అయిందా, పెదవేమన్నా కొరుక్కున్నారా, ఫిట్స్ వచ్చినట్టు కింద పడిపోయే ముందు ఏం జరిగింది అనేది. అంటే ఇప్పుడు అడ్మిట్ అయిన పేషెంట్ కూడా ఫస్ట్
పిట్స్ వచ్చి కింద పడిపోయాడంట ఇమిడియట్ గా 108 కి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే ఫస్ట్ బీపీ చెక్ చేస్తున్నారు ఆ ఫిట్స్ కి సంబంధించి ఇమిడియట్ గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు మనం చూసాం లోపల ఏం జరుగుతుంది ఏంటనేది మీరు పక్కన విజువల్స్ లో కూడా చూడొచ్చు అంటే ఫస్ట్ అడ్మిట్ అయిన పేషెంట్ ని ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా ముందు ఫిట్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచి వాళ్ళు రికవర్ అయిన తర్వాత ఇంటికి పంపించేస్తున్నారు అంటే పెద్దగా సివియర్ అయితే ఏమీ లేదు గాని అంటే ప్రాణాపాయం అయితే ఏమీ లేదు గాని ఈ డిసీజెస్ తోనే ఎక్కువ పేషెంట్లు అడ్మిట్ అయిన కారణంగా ఈ వింత రోగం ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఒక వింత రోగంతో బాధపడుతున్న పరిస్థితి ఏలూరు అంతా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఒక భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి ఏలూరులో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం మనం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అత్యవసర విభాగం దగ్గర ఉన్నాం ఇక్కడే రోజు చాలా మంది పేషెంట్లు ఈ గత రెండు రోజులుగా నిత్యం రోజుకి ఇప్పటి వరకు చూసుకుంటే 16 మంది పేషెంట్లు ఈ రోజు అడ్మిట్ అయిన పరిస్థితి 57 కేసులు ప్రస్తుతం లోపల యాక్టివ్ గా ఉన్నాయి కెమెరామన్ తరుణ్తో శేఖర్ పీడీటీవీ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి